సగటు క్రికెట్ అభిమాని లేదా వీక్షకుడు చాలా సులువుగా చేసేసే తప్పేంటో తెలుసా? వాళ్ళు ఊహించని ఫలితం ఎదురైతే చాలు, దానికి సంచలనం అని పేరు పెట్టేస్తారు. కానీ ఓ జట్టు కన్సిస్టెంట్ గా ఆడుతూ అద్భుత ఫలితాలు సాధిస్తుంటే దాన్ని సంచలనం ఎలా అంటామో? ఇది ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ కు వర్తిస్తుంది. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల సాధికార విజయంతో ఈ ప్రపంచ కప్ లో ఆఫ్ఘన్ 3వ విజయం సాధించింది. ఇంగ్లాండ్, శ్రీలంక, పాకిస్తాన్ లాంటి జట్లను వెనక్కి నెట్టి పాయింట్స్ టేబుల్లో 5వ స్థానానికి దూసుకెళ్లింది. కేవలం సంచలన జట్టు మాత్రమే అయితే ఈ ఫలితాలు సాధ్యం కాదు. బ్యాటింగ్ కు బాగున్న పిచ్ పై నిన్న మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంకను కేవలం 241 పరుగులకే ఆఫ్ఘన్ పరిమితం చేసింది. పేసర్ ఫజల్ హక్ ఫరూఖీ 4 వికెట్లు తీశాడు. శ్రీలంక బ్యాటర్లందరికీ దాదాపుగా మంచి స్టార్ట్స్ లభించాయి, కానీ ఎవరూ భారీ స్కోర్ చేయలేకపోయారు. 185 పరుగులకే 7 వికెట్లు, అక్కడ ఓ 45 పరుగుల భాగస్వామ్యం నమోదైంది కాబట్టి సరిపోయింది. లేకపోతే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. చేజింగ్ కు దిగిన ఆఫ్ఘన్ పక్కా ప్రణాళికతో ఆడింది. అజ్మతుల్లా, కెప్టెన్ హష్మతుల్లా మరియు రహమత్ షా హాఫ్ సెంచరీలు సాధించారు. మొదటి ఓవర్లోనే గుర్బాజ్ వికెట్ కోల్పోయినా ఎక్కడా ఇబ్బంది పడలేదు. రన్ రేట్ ను దృష్టిలో పెట్టుకుంటూ ఎప్పుడు ఎలా ఆడాలో అలా ఆడారు కాబట్టి విజయం వరించింది. ఆఫ్ఘన్ ప్రస్తుతం 6 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఇంకో 3 మ్యాచ్లు ఉన్నాయి. ఇదే సమష్టి ప్రదర్శన కొనసాగిస్తూ ఆ 3ంట్లో కనీసం 2 గెలిచినా సెమీస్ అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి.